హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. సో ఇప్పుడు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ మొత్తం ఒక పెద్ద ఫంక్షన్ అయితే చేయబోతుంది. సో ఈ ఫంక్షన్కి పెద్ద పెద్ద బడబడ హీరోస్ హీరోయిన్స్ అందరు రాబోతున్నారు. అలాగే ఈ ఈవెంట్కి కొంతమంది హీరోస్ వస్తున్నారా రావట్లేదన్న డౌట్ అయితే చాలామంది ఉన్నారు. మెయిన్ దాంట్లో చూసుకుంటే నాగ్ తారక్ అసలు ఈ ఈవెంట్కి వస్తున్నారా రావట్లేదా అని చాలా మంది ఫ్యాన్స్ అయితే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో అయితే మనం ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి మనతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సార్ చూసుకుంటే ఇప్పుడు బాలకృష్ణ గారి ఈవెంట్ అయితే సెప్టెంబర్ 1 జరగబోతుందని అందరికి తెలిసిందే. అందరు చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. చాలా మంది బడబడ హీరోస్ వస్తున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ కి అయితే ఒక డౌట్ ఉండిపోయింది, నాగ్ తారక్ అసలు ఈవెంట్ కి వస్తున్నారా రావట్లేదా అన్న విషయం బయటకు రావట్లేదు. సో దీనిపైన మీరేమంటారు? ఇండస్ట్రీ అయితే మొత్తం సెప్టెంబర్ 1 జరుగుతున్నటువంటి బాలయ్య 50 సంవత్సరాల సినీ వేడుక ఏదైతే ఉందో దానికి అత్యంత ఘనంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చకచక జరిగిపోతూ ఉన్నాయి. చాలా భారీ వ్యయాన్ని వెచ్చించి ఈవెంట్ని ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ పిలవడం జరిగింది అతిథులుగా రమ్మని చెప్పేసి. మరి ఈ అతిథుల్లో నాగార్జున జూనియర్ NTR ఇద్దరు ఉన్నారా లేదా వాళ్ళు వస్తారా రారా అనేది ఇప్పుడు చాలా మందికి ఒక క్వశ్చన్ అయిపోయింది, ఒక పెద్ద ప్రశ్నార్థకం లాగా మారింది. మనందరికీ తెలుసు, సో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హైడ్రా, సో నాగార్జున మరి బయటకు వస్తారా అనేది చాలా మందిలో తొలుస్తున్నటువంటి ఒక ప్రశ్న అది. మరి అంతేకాకుండా బాలయ్య బాబు హోస్ట్గా వ్యవహరించబోతున్నటువంటి అన్స్టాపబుల్ సీజన్ 4 దాంట్లో కూడా నాగార్జున గారు తన కుబేరా సినిమా టీంతో కలిసి పార్టిసిపేట్ చేస్తారని వార్తలు వస్తూ ఉన్నాయి. సో మరి ఈ రెండు అంటే ఇప్పుడు దానికి వస్తారా అలా ఈ ఈవెంట్కి వస్తారా నాగార్జున గారు అనేది అనే విషయంలో సో ఇప్పుడైతే ఒక డైలమా అనేది నెలకొని ఉంది. మనందరికీ తెలుసు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత అనేది చాలా పెద్ద ఇష్యూ అయింది అది. సో ఎందుకు నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ని కూల్చేశారు అనే దాని మీద, అంటే చెరువులను కబ్జా చేసి అనేక కట్టడాలు ఈ హైదరాబాదు నగరంలో దాని చుట్టుపక్కల కూడా వెలిసాయి, అందులో ఎన్ కన్వెన్షన్ ఒకటి మాత్రమే. సో పైగా అది నాగార్జునకు సంబంధించినటువంటి సెంటర్, కన్వెన్షన్ సెంటర్. అలాంటప్పుడు మొట్టమొదట ఆయన నిర్మాణం, ఆయన ఏదైతే ఆయన బిజినెస్లో ఆల్మోస్ట్ 10% పార్టిసిపేషన్ ఉందో ఎన్ కన్వెన్షన్కి, దాన్ని టార్గెట్ చేసుకొని హైడ్రా అధికారులు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు కూల్చేశారు అనేది చాలామంది చాలా రకాల థీరీలు చెప్తూ ఉన్నారు. సో అందులో నేనైతే 1 ఇంచు కూడా 1 సెంటు కూడా నేను ఫుల్ ట్యాంక్ లెవెల్ని ఆక్యుపై చేయలేదు, అంతా కూడా పట్టా ల్యాండ్లోనే నేను నా ఎన్ కన్వెన్షన్ సెంటర్ని నిర్మించాను, ఆ భవనాలని నిర్మించాను, అందులో ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతేవన్నీ అని చెప్పి నాగార్జున గారు వివరణ ఇవ్వటం జరిగింది. సో ఆయన స్టే కూడా తెచ్చుకున్నారు ఫర్దర్గా ఎలాంటి డిమాలిషన్లు జరగకుండా, బట్ ఈ లోపలే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సో ఆయన స్టే తెచ్చుకునే లోపలనే హైడ్రా అధికారులు అక్కడ ఏదైతే 3 ఎకరాల స్థలంలో కట్టారని వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ 3 ఎకరాల స్థలంలో ఉన్నటువంటి నిర్మాణాలను వాళ్ళు కూల్చేశారు బుల్డోజర్లతోటి. సో ఇప్పుడు మరి నాగార్జున గారు ఏం చేయబోతున్నారు ఇలాంటి ఒక క్లిష్ట స్థితిలో? సో ఆయన ఈవెంట్కి బాలయ్య ఈవెంట్కి వస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఇదే సమయంలో ఆయన బిగ్ బాస్ సీజన్ కూడా, కొత్త సీజన్ కూడా, 8 సీజన్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంది. మరి ఇప్పుడు ఉన్న ఆయన ఒక రకమైనటువంటి పెయిన్ ఫీల్ అవుతున్నారు, ఒక ప్రెస్టీజియస్ థింగ్ని ఆయన ఒకటి కోల్పోయారు. సో ఆయన దాంట్లో ఒక ప్రాపర్టీని కోల్పోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఆయన వస్తారా రారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆయన సైడ్ నుంచి ఇంకా మనకి సమాచారం అందలేదు. ఇంకొక వైపు చూసుకుంటే తారక్, సో తారక్ కూడా ఆయన కూడా ఆల్రెడీ పిలిచారు,
ఈ కార్యక్రమానికి రమ్మని చెప్పేసి, సో మామూలుగా పిలిచినప్పుడు ఎవరైనా సరే వస్తామని చెప్తారు కాబట్టి ఆయన కూడా వస్తామని చెప్పేసి అన్నారు. కానీ వస్తారా రారా అనే సందేహాలు మాత్రం అందరిలోనూ ఉన్నాయి. ఎందుకు ఈ డౌట్ అంటే, మొదటి నుంచి కూడా నా అంటే బాలయ్య నందమూరి ఫ్యాన్స్ అనేవాళ్ళు తారక్ని కొంచెం దూరంగానే ఉంచుతున్నారు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. సో అది ఆయన ప్రవర్తించే తీరును బట్టి కానివ్వండి, లేదా ఇంకొక వేరే కారణాలు కానివ్వండి, బట్ ఇక్కడ అంటే సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర నుంచి బాలయ్య బాబు ఫ్యాన్స్ దాకా వీళ్ళకి అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్య తేడా ఉంది. ఆ ఫ్యాన్స్ వేరు, ఈ ఫ్యాన్స్ వేరు అన్నట్లుగా ఒక వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే బాలయ్య బాబుకు స్నేహితులైనటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇద్దరు కూడా ఆయనతో అదుర్స్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ తోటి. సో వాళ్ళిద్దరూ కూడా వైసీపీ పార్టీలో ఉండటం, పైగా సో తెలుగుదేశంని కానివ్వండి మొత్తం ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ రావటం, వాళ్ళ ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరిని ఖండించకపోవటం, ఇది దూరం పెంచేసింది అని చెప్పాలి. సో మొత్తం నందమూరి ఫ్యాన్స్ కను జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఒక గ్యాప్ సృష్టించేశాయి. అది అట్లాగే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈవెన్ తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరూ అంటే ఆ ముందు దూరంగానే ఉన్నారు. సో కనీస ప్రకటన కూడా అంటే తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా, సో ఆయన ఎప్పుడూ కూడా ఒక ప్రకటన చేయలేదు, చాలా దూరం పాటిస్తూ వచ్చారు. అలాగే బాలయ్య బాబు కూడా ఆయన అంత్య దూరం పాటిస్తూ వచ్చారు అప్పుడు ఎలక్షన్ల టైంలో. సో గెలిచిన తర్వాత కూడా, తెలుగుదేశం కూటమి గెలిచిన తర్వాత కూడా చాలా ఆలస్యంగా, మిగతా వాళ్ళందరూ కూడా స్పందించిన తర్వాత 2-3 రోజుల తర్వాత ఆయన ఏదో ఒక కంటి తుడుపు అన్నట్టుగా నామకే వాస్తేలాగా ఒక అభినందన మాత్రం తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సో ఇదంతా కూడా ఫ్యాన్స్లో అంటే తెలుగుదేశం అభిమానులు కానివ్వండి, బాలయ్య అభిమానులు కానివ్వండి, సో జూనియర్ ఎన్టీఆర్ మావాడు కాదు అన్న ఒక అభిప్రాయాన్ని అట్లా కంటిన్యూ అవుతూ రావడానికి, సో వాడు చేసే ఏవైతే ఉన్నాయో అవి ఆ పనులు అవి కారణమవుతూ వచ్చాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో మరి ఆయన వస్తారా, వస్తే నిజంగా జూనియర్ ఎన్టీఆర్ కనుక ఈ ఈవెంట్కి వస్తే, సో వాళ్ళ మధ్య ఏదైతే దూరం ఉందనుకో అని బయట అయితే ప్రచారం ఉందో అది ఏమి లేదు అని చెప్పినట్లు అవుతుంది. సో గతంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరామ్, సో వాళ్ళిద్దరు అన్నదమ్ములిద్దరూ కూడా ఇవాళ ఒక్కడిగా ఉన్నారు. సో వాళ్ళతోటి బాలయ్య బాబు ఒకసారి స్టేజ్ పంచుకున్నారు. సో అప్పుడు కలివిడిగా ఉన్నట్లే కనిపించారు. కానీ తర్వాత కొన్ని ఫంక్షన్స్లో కానివ్వండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్స్లో వాళ్ళ మధ్య దూరం ఉంది అన్న అభిప్రాయం కలిగేలా అక్కడ వాళ్ళ వ్యవహార సరళి కనిపించింది. సో దాన్ని బట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య బాబు ఈవెంట్కి రావటం మీద చాలా సందేహాలు ఉన్నాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ కనుక వస్తే ఖచ్చితంగా ఇది వాళ్ళిద్దరి మధ్య దూరం తగ్గిపోవడానికి కారణమవుతుంది. సో ఫ్యాన్స్ కూడా కొంత అంటే ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ తారక్ మీద కొంచెం కోపంతో ఉన్నట్లుగానే ఉన్నారని చెప్పాలి మనం. సో వాళ్ళ కోపం తగ్గినట్లుగా కూడా అవుతుంది. సో ఆయన చూస్తే బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఈవెంట్ కాబట్టి అందులోకి తారక్ గారికి సొంత బాబాయ్ కూడా, మరి ఎంతవరకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అదే అంటే 50-50 అనే చెప్తాను నేను ఇక్కడ. ఓకే. సో ఎందుకంటే మిగతా అందరూ కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కాబట్టి నాగార్జున ఉన్న సిచ్యువేషన్ ఆయన వస్తారా రారా అనేది ఒక డౌట్ఫుల్గా ఉంది. బట్ అలాంటి స్థితిలో కూడా ఆయన వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే బాలయ్యకి ఆయనకి మధ్య ఈ మధ్య కాలంలో దూరం పెరిగింది. సో ఈ మధ్య వాళ్ళిద్దరు కలవల, వాళ్ళిద్దరు రెండు వర్గాలుగా అయిపోయారు అన్న ఒక ప్రచారం నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో తను ఖచ్చితంగా రావాలి అని అనుకుంటున్నారని చెప్పి ఇప్పుడు దాకా మనకి వార్తలు అయితే వచ్చాయి. కాకపోతే ఇప్పుడు తను ఉన్న ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో, ప్రభుత్వంతో ఆయనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి వస్తారా రారా అనేది ఒక డౌటు. బట్ ఆయన రావాలి అనే ఆయన ఆశిస్తున్నారు. వస్తే ఆ ఇద్దరి మధ్య కూడా
సో దూరం తగ్గిపోతుంది బాలయ్య బాబు నాగార్జున మధ్య. సో ఇట్లా ఓవరాల్ గా ఒక పూర్తి ఒక సుహృద్భావ వాతావరణం ఈ వేదిక ఆ వాతావరణానికి ఆలంబనగా నిలుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా మొత్తం అందరూ కూడా స్టార్స్ అందరూ కూడా కలిసినటువంటి ఈవెంట్ ఈ మధ్య కాలంలో జరగలేదు. సో అలాంటి ఈవెంట్ గా ఇది ఒక రికార్డులకు ఎక్కే అవకాశం ఉంది. సో దానికి బాలయ్య బాబు 50 సంవత్సరాల సినీ జీవిత వేడుక అనేది దానికి కేంద్రంగా నిలుస్తుంటే అంతకుమించి ఇంకా కావాల్సింది ఏముంది. సో ఖచ్చితంగా సో ఈ ఈవెంట్కి వాళ్ళిద్దరూ కూడా రావాలని ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు. సో వస్తే నిజంగానే వాళ్ళ మధ్య ఉన్నటువంటి దూరం కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. సో చూసారు కదండి, అయితే ఇక్కడ జరగబోయే ఈవెంట్ లో నాగార్జున గారు అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ కూడా వస్తారని ఆశిస్తున్నాము. సో ఫైనల్ గా అయితే మనందరం సెప్టెంబర్ 1 ఈ ఈవెంట్ లో పెద్ద పెద్ద హీరోస్ అందరూ కలిసి ఒకే స్టేజ్ పైన మనందరం కనులు విందుగా చూడాలని ఆశిద్దాము. సో నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందు